ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 174,000 డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వారి జాతాల్లో జమ అవుతుంది. కేవలం 2 రోజుల క్రితం 135,000 మంది అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో వాళ్లకు పర్మనెంట్గా జాబ్స్ ఇవ్వటం జరిగింది, శాశ్వత ఉద్యోగాలు. ఈ నెల 15th రైతులకు రాష్ట్రంలో, మొత్తం రాష్ట్రంలో ఉండే రైతులు, కౌలు రైతులు ఒక్కొక్కరికి రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇస్తున్నాం. అంతకుముందే ఈ నెలలో 10th స్కూల్ పిల్లలందరికీ కంటి పరీక్ష చేసి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఏ విధంగా రిమూవ్ చేయాలా, మెడికల్ ఐ కేర్ అటెండ్ అవుతూ అవసరమైతే గ్లాసెస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు జరిగింది. నవంబర్ 21st మత్స్యకారులు, ఫిషర్మెన్కు కూడా ఉగాది ఇళ్ల పట్టాల పంపిణీ ప్రిపేర్ అవుతున్నది గవర్నమెంట్. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన అంశాలు. ఎందుకు ఇవి చెప్పే ప్రయాసపడ్డాడంటే ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్పేదాన్ని. ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆండకం లేకుండా, అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్, ఇది ఒక మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంత మంచి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీన్నే రాజకీయం అంటారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటము, ప్రజలకు సంక్షేమం ఇవ్వటం, ఇదే. దాన్నే ప్రభుత్వం కూడా అంటున్నాం. కానీ 23 సీట్లతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచన సరళిని మార్చుకోకుండా, తను ఎందుకు ఇటువంటి ఘోరమైన పరాజయం పొందాడనేటువంటి ఆత్మావలోకనం చేసుకోకుండా ఒక ఉన్మాదిగా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, జగన్ గారు తిరుపతికి పోతే సిగ్నేచర్ పెట్టలేదు అనేది ఒక పెద్ద ఆఫెన్స్ కింద చెప్తున్నాడు. పోయే వ్యక్తికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం, కానీ సిగ్నేచర్ పెట్టాడా లేదా అనేది పెద్ద ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అది ఆయన క్రైస్తవుడే, కానీ మిగతా ఇతర మతాలను కూడా గౌరవిస్తూ వాళ్ళ ఆలయ మర్యాదలను అందరినీ దృష్టిలో పెట్టుకొని పోతున్నాడు. నిన్న తిరుపతిలో అదే చేశాడు, నెత్తిన బట్టలు పెట్టుకున్నాడు. ఆ టెంపుల్ మర్యాదలు ఏమున్నాయి అవన్నీ ఫాలో అవుతూ వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు, రేపు ఫ్యూచర్లో కూడా వెళ్తాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు కూడా వెళ్ళాడు. ఒక తిరుపతే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆలయాలకంతా వెళ్ళాడు. ఋషికేశ్కి వెళ్ళాడు, ఋషికేశ్కి వెళ్ళి గంగలో మునిగాడు. ఇది దాంట్లో తప్పు పట్టేటువంటి, ఇది ఒక 40 సంవత్సరాల అనుభవం ఉండేటువంటి రాజకీయవేత్త, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత చైల్డిష్గా ఉందంటే, నువ్వు చేసిన దాంట్లో ఏదైనా గొప్పతనం ఉంటే చెప్పు, లేకుంటే కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇవ్వు. ఇక్కడ మాలల్లో ల్యాప్సెస్ అయినా ఉంటాయి, కానీ నీ పరిపాలనలో జరిగినవి తప్పకుండా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం వస్తుంది. మేము వదలు, మేము దాన్ని వద్దనుకోండి. ఉంటుంది నీకుండేటువంటి డెడికేషన్ టువర్డ్స్ గాడ్. సదావర్తి పొలాలు 80 ఎకరాలు,
ఏం చేసావు, అది ఒక పెద్ద స్కామ్. విజయవాడలో 40 గుళ్ళు పడగొట్టించినాడు. కనకదుర్గమ్మ టెంపుల్ ల్యాండ్స్ నీకు అనుకూలమైనకు నీ అనుయాలకు రాయిచ్చేసినావు. సామ్ రికార్డ్, ఐఎమ్ అన్ రికార్డ్. అమ్మగారి కిరీటం కూడా పోయింది మీ రిజిమ్లోనే. కనకదుర్గమ్మ గారి ఆలయంలో కానీ కాళహస్తిలో కానీ క్షుద్రపూసలు చేపించింది కూడా మీరే. జగన్ గారు ఇటువంటి ఎప్పుడు ఆలోచనలు రావు, చేసేటువంటి ఇది కూడా లేదు. చివరకు వెంకన్న ఆలయంలో నిధుల కోసం అంటారు కానీ అది నాకు ఎందుకో నాకు పూర్తిగా విశ్వాసంగా కనిపించటంలే. పోర్టును తవ్వించేసిన చరిత్ర, పోర్టును తవ్వించేటువంటి కారణం మాకేం గుర్తు ఇది రావటం లేదు. ఎందుకు తవ్వించావు, అది కూడా తవ్వించిన ఘనత నీది. ఇది ధర్మమా? ఇది దేవాలయాల పైన ఉండేటువంటి గౌరవమా, భక్తే? నువ్వు జగన్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి హ్యావ్ ఇంట్రాస్పెక్షన్. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. ప్రజలకు తగిలినట్టు కన్సర్న్గా ఉండేటువంటి సమస్యలపైన నువ్వు రియాక్ట్గా, అంతేగాని ప్రజలకు సంబంధం లేనిది. సిగ్నేచరు పెట్టకుంటే అది ఈజ్ ఇట్ ద పీపుల్స్ కన్సర్న్? ప్రజలకు సంబంధించిన ఇదే అది. ప్రజలకు సంబంధించిన ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా తమరి దయ వల్ల ఒక దివాలా కోరు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తీసుకున్నాం. అయినప్పటికీ కష్టపడి ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే నువ్వు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు నీకు భక్తి ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నీకు నిజంగా భక్తి ఉందా? ప్రజలకు చూపించడానికి పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సంతకం అనేది అది వ్యక్తిగతం. తిరుపతిలో సంతకం అనేది అది ఐచ్ఛికం. దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు, సంతకం పెట్టినా పెట్టకుండా దేవుడి పైన నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకంతోనే పోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సంతకాలు కొన్ని ఉన్నాయి. నేను ఐ వాంట్ టు రిమైండ్ ఇట్. మొదటి సంతకంతోనే మొత్తంగా వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తున్నాను. మీరు చెప్పారు మొదటి సంతకంతోనే డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మొదటి సంతకంతోనే చేనేతర రుణాలు కూడా రద్దు చేస్తానన్నారు. అదేవిధంగా మొదటి సంతకంతోనే బ్యాంకుల్లో ఉన్న బంగారంతా విడిపిస్తానని అష్యూరెన్స్ ఇచ్చాడు. మొదటి సంతకంతోనే రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తానన్నాడు. మొదటి సంతకంతోనే 2 రూపాయలతో ప్రతి ఇంటికి 20 లీటర్స్ మినరల్ వాటర్ ఇస్తామని కూడా ప్రామిస్ చేశాడు. ఈ సంతకం పెట్టి అమలు చేయకపోతే పబ్లిక్ ఇష్యూ. సంతకం పెట్టి ప్రజలకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ పైన మ్యాండేట్ తీసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేయకుంటే పబ్లిక్ ఇష్యూ. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. కానీ ఏమాత్రం ప్రజలకు సంబంధం లేని ఇష్యూ పైన నువ్వు మాట్లాడటం, ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా నమ్మి ఓట్లు వేయించుకొని అమలు చేయకపోతే అది మోసం. ఇంకొక విషయం మాట్లాడినాడు, సోషల్ మీడియాలో తన పార్టీ వారి మీద బూత్ పోస్టింగ్లు ఎవరో పెట్టారని. ఎవరో ఆ బూతులన్నింటినీ చదివి వినిపించాడు నిన్న మీటింగ్లో. అది సోషల్ మీడియా అనేది ఒక కీకారణ్యం, మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ బట్ వెరీ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ అయింది.
అందులో ఎవరన్నా అసభ్యంగా పోస్టింగ్స్ పెడితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది ఏ పార్టీ వాడైనా కానీ. మీ అటువంటి అనుభవం ఉండేటువంటి పెద్దలు దాన్ని కఠినంగా అమలు చేసేటువంటి పద్ధతిలో పోవాలి. మీరు దానికి దోహదపడాలి. కానీ ఎవరికీ తెలియకుండా ఎక్కడో ఉన్న పోస్టింగ్ని నేరుగా తానే అక్షరం, అది కూడా పచ్చి బూతులు విని నేను ఐ వాజ్ షాక్డ్. చదివి వినిపించి దిగజారుడు సంస్కృతంలో తానే పైనీర్ అనేటువంటి పద్ధతిలో నిన్న మాట్లాడటం అనేది అది నిరూపించుకున్నాడు ఆయన. ఎవడో పెడితే పోస్టింగ్, వల్గర్ పోస్టింగ్, అది అక్కడ చదివి వినిపించి నీకు తగునాది, ఆర్ యు ఏ జెంటిల్మెన్, నేను అడుగుతున్నా, ఐఎమ్ క్వశ్చనింగ్ హిమ్. వ్యక్తుల నైతికత మీద లేనిపోని దుష్ప్రచారం చేసి ఆ విధంగా చేయడం అనేది అది నీచ సంస్కృతి. ఈ నీచ సంస్కృతికి మర్రి విత్తనం లాంటి వాడు చంద్రబాబు, మర్రి విత్తనం లాంటిటువంటి సంస్కృతికి. ఇది 40 ఏళ్ల ఇండస్ అంటాడే 40 ఏళ్ల విషవృక్షం. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయన మార్గం. ఇప్పుడు నెహ్రూ మీద, గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, వీళ్ళందరి మీద, నరేంద్ర మోడీ వరకు చంద్రబాబు మనుషులు అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేయకుండా వదిలింది ఎవరిని? అంత పెద్దవాళ్ళందరిపైన నీచంగా మాట్లాడారు. చివరకు తన పార్టీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారి పైన కూడా ఇష్టం వచ్చినట్లు రాయించి అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేసి, ఎవరు ప్రింట్ చేయలేని, ఎవరు మాట్లాడలేని పుకార్లు సృష్టించి జోరు చేసింది ఇది నువ్వు కదా. ఏకంగా తనకు అనుకూలమైన డాక్టర్లతో పుస్తకాలు రాయించాడు. పుకారుకు మారు పేరు చంద్రబాబు. గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిపైన చేయించిన దుష్ప్రచారం మీద విచారణ వేస్తే ఇది వ్యక్తులుగా చేసింది కాదు, ఒక వ్యవస్థగా చంద్రబాబు చేయించింది. ఒక వ్యక్తి అయితే ఒక అలిగేషన్ చెప్తాడు, ఒక ఆరోపణ చేస్తాడు, కానీ ఇది ఒక కంపెన్, విషియస్ కంపెన్, మెలాషియస్ కంపెన్. ఇది కంటిన్యూస్గా ఒక వ్యవస్థ ఆకృతంగా చేసేసినాడు చంద్రబాబు నాయుడు.